दादापू इोजल कोई असल इकट्ठा मैं अड़ान मेमे दिखुटू असल का असल बारे अड़ना अड़क असल अड़ मसल लेर इकट्ठी मैं इतकोटो बाजूल अद असल इतकोटर अयोर खचिता गंगाधर मंडल कुर्क्याल पैक्स केंद्रानी संदर्शन जी रैतुलु दादापू 20 मंदी रात्रि 10:30 फोन मरी अन्ना धान्यं नेल रोजुलु अयितांदी आ रोज माटाडिते कोब्बरिकाय दरदन कोब्बरिकायलु कोट्टिंदु इनाग्रेशन सेंटर इनाग्रेशन चेसिपोयिंद्रु इप्पुडु इक्कड कांट लेदु मनिषि लेडु जोकटेड लेदु बारदान लेदु अदे विधंगा गन्नी संचुलु लेवु इक्कड ओक मनिषि कूडा लेडु मेमु विधि लेक मरी ఇక్కడ కొనుగోలు జరుగుతలే నెల రోజుల నుంచి చూస్తున్నటువంటి ధాన్యం తడిసి మొలకెత్తుతుంది మరి దీని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు గనుక మేము ప్రైవేట్ కు అమ్ముకుంటున్నాం 1900 కు 1800 రూపాయలకే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నాం ఇది కుర్కియాల ప్యాక్స్ సెంటర్ కానీ ఇక్కడ ఆ ప్రైవేట్ వాళ్ళు జోక్తున్నారు మరి ఎమ్మెల్యే అప్పుడప్పుడు ఇన హైదరాబాద్ ఉంటాడు ఆయనకి ఇక్కడ సంగతులు ఏం తెలుసు గానీ आय तापकोसारी रोड नीचे पोना कुर्क्याल लीडर उ पैक चैरम कहींसम मरी सेंटर प्रईवेट एट जो सोई लेकिन इवा कांग्रेस प्रभुत्म रस्ते मारप मारपे मेमकना सर इट मारपचि इला धा रंग मारतनाई को दिखे कांट ले मनि मैं 1800 मैं दिखे अम्मक కేసీఆర్ गुना मरी धाया पोषा 5 रोजने जगे को जगह वार 10 रोज अकौंट पैसा पड़े इवा मारप मारप मारपेटे मरी इला परस्थित मल्ल तिगी आत्महत्य परस्थित तैयार दिखने परस्थित परस्थित तैयार मरी निजा कांग्रेस प्रभुत्म मैं धायानी को प्रति चवरी गिंजा कोई నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు మరి చివరి గింజ కాదు ఇడ ఒక్క ఇత్తు కూడా కొనలే ఒక్క ధాన్యపు గింజ కూడా చొప్పదండి నియోజకవర్గంలో రైస్ మిల్ అలాట్మెంట్ కాలేదు రైస్ మిల్ అలాంటి కాలేదు కొనుగోలు సెంటర్లలో ఇప్పటికి కాంట లేదు ఒక ఇత్తు కూడా ఇడ జోకినటువంటి పరిస్థితి జరగలేదు కనుక నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రిని స్థానిక ఎమ్మెల్యేను हेच्चर 24 గంటల లోపు ధాన్యాన్ని కొనుగోలు చేసి చేయకపోతే రైస్ మిల్స్ అలాట్మెంట్ కాకపోతే రైతుల పక్షాన ఇదే గంగాధర ఇదే కుర్కలలో తప్పకుండా కొట్లాడతాం రైతులకు అండగా ఉంటాం మద్దతు ధర 2300 రూపాయల మరి ఉంది ఇలా మద్దతు ధర 2300 ఉండగా 1800 కు అమ్ముకునేటువంటి పరిస్థితి వల రైతుల దైనీయమైనటువంటి పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం मरी సన్నాలు అన్నారు మరి ఆ సన్నాలే ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు సన్నాలు లేవు బోనస్ అన్నారు బోనస్ బోగస్ అయిపోయింది రైతు బంధు సార్ మాకు రైతు బంధు రాలే సార్ అని రైతులందరూ కూడా మొత్తుకుంటున్నారు రెండు పంటలు అయిపోతున్నాయి ఇప్పటివరకు రైతు బంధు ఒక్క రూపాయి కూడా ఇయలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి పెట్టుబడి సాయం మరి 10,000 రూపాయలు ముందే విత్తనాలు ఏక ముందే విత్తనాలు కొనుకొచ్చుకోవడం కోసం పెట్టుబడి సాయం కోసం పైసలు ఇచ్చేటోడు ఇలా
పెట్టుబడి సాయం రైతు బంధు లేదు భరోసా అన్నాడు 5000 ఎక్కువిస్తాం అంటే మేము సంబరపడిపోయి ఓట్లు గుద్దినాం సార్ ఇయాల మొదటికే మోక్షం లేదు అది వేయి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది మా బతుకు ఏడుకోవాలి సార్ మా పరిస్థితి అని చెప్పి ఇలా రైతులు అన్నమో రామచంద్ర అని మరి రోధిస్తున్నటువంటి పరిస్థితి ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఉన్నది గనక మరి రేవంత్ రెడ్డి సర్కార్ని నేను హెచ్చరిస్తా ఉన్నా అదికే విధంగా కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టండి ధాన్యాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ విధంగా అయితే కొన్నదో వెంటనే మద్దతు ధర ఇవ్వాలి రైతు చాలా నష్టపోతా ఉన్నాడు 2300 ధర ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏ పరిస్థితి 1800కు మళ్ళీ ఒక 500 రూపాయలు తక్కువకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ 500 మరి క్వింటాల్కి 500 నష్టపోయే పరిస్థితి రైతాంగం ఉన్నాక ఒకవేళ ప్రైవేట్ అమ్ముకున్న వాళ్ళకు కూడా ఆ మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఏదైనా చేసి ఆ రైతులకు మేలు చేయాలి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఖచ్చితంగా వెంటనే కలెక్టర్ గారు చొప్పదండి నియోజకవర్గం ఉన్నటువంటి సెంటర్లను విజిట్ చేయండి జేసీ గారు ఈ యొక్క ఉన్నటువంటి సెంటర్లను విజిట్ చేయండి ఎట్లా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది చచ్చిపోయాడు చచ్చిపోని నెల రోజులైతుంది ఇక్కడ ధాన్యం పోసి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఇలా దళారులు సెంటర్లకు వచ్చి ఎట్లా కొనుగోలు చేస్తారు ధాన్యం కొనుగోలు సెంటర్కు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఎట్లా జోక్కపోతారు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి వాళ్లకు కళ్ళు లేవా చెవులు లేవా ఎలక్షన్లప్పుడు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పొడుగు పొడుగు మాటలు మాట్లాడి చెప్పిర్రు కదా ఇలా రైతులందరూ అన్నమో రామచంద్ర అని పరిస్థితి ఉంటే మీరు ఎటు పోతున్నారు ఏడదిరుగుతున్నారు ఏసీ కార్లల్లా బంగ్లాలల్లా హైదరాబాద్ లలా ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది రేవంత్ రెడ్డి సర్కార్ గెలిచింది ఈ రైతులను మోసం చేస్తానికి దగా చేస్తానికేనా ఇవాళ రేవంత్ రెడ్డిని గెలిపించింది ఏదో చేస్తాడంటే ఏదో జరిగినటువంటి పరిస్థితి వచ్చింది కనుక నేను వెంటనే మరొకసారి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ధాన్యం 24 గంటల లోపల గనక ధాన్యాన్ని రైస్ మిల్ అలాట్మెంట్ చేసి కొనుగోలు జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం నేను కూడా ఈ ధాన్యం కొనుగోలు జరగకపోతే నేను కూడా పాదయాత్ర చేస్తా ప్రతి ధాన్యం కొనుగోలు కూడా విజిట్ చేస్తాం రైతులకు తప్పకుండా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం నియోజకవర్గం గంగాధర మండలం కుర్క్యాల ప్యాక్స్ కేంద్రానికి ఈరోజు రావడం జరిగింది రాత్రి దాదాపు 10-15 మంది రైతులు ఫోన్ చేసి అన్న నెల రోజులు అవుతుంది ఇక్కడ ధాన్యాన్ని పోసి మరి ఒక ఇత్తు కూడా ఒక గింజ కూడా కొనలేదు మరి విధి లేక గతి లేక మరి ప్రైవేట్ వాళ్ళకు 1800 రూపాయలకే మరి అమ్ముకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్న అని చెప్పి రాత్రి రైతులు ఫోన్ చేస్తే మరి వాళ్ళు ఈ సెంటర్ కాడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 5 రోజుల పోసిన 5 రోజులలో కొనుగోలు చేసి 10 రోజులలో మరి తిరిగి మా ఖాతాలలో డబ్బులు వేసేటువంటి మరి కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా కడుపు నిండా నిద్రపోయినాం కంటి నిండా కడుపు నిండా తిన్నాం కంటి నిండా నిద్రపోయినాం మాకు మరి రైతు బంధు టకాటకా టన్ టన్ అనే ఖాతాలలో డబ్బులు వేసేది కానీ కాంగ్రెస్ మార్పు 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 అంటే మరి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అంటే నమ్మినాం మరి రైతు బంధు 15,000 వేస్తా అంటే నమ్మినాం మరి ధాన్యాన్ని కూడా బ్రహ్మాండంగా కొంటా అంటే నమ్మినాం అన్ని రకాల ఇవాళ మోసం జరిగింది మాకని చెప్పి రైతులు మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఎంఎస్పి 2300 పైచిలకు ఉంటే ఇవాళ మరి మేము దిక్కుతోచిన పరిస్థితిలో 1800కే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో వచ్చింది కనుక మాకు అండగా నిలవాలని చెప్పి రైతులు కోరిన వెంటనే రావడం జరిగింది ఇవాళ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు వాస్తవంగా ఈ సెంటర్లో చూస్తే మరి ఇప్పటికే 75% అమ్ముకున్నాం ఇంకా మరి ఎక్కడికి పోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నామని చెప్పి రైతులు మరి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా అంటే చాలా బాధేసింది నిజంగా మరి 9 నెలల్లో 10 నెలల్లోనే ఈ రకమైన రైతు బంధు వేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రైతు బంధు వేయలేదు 2 సీజన్లు వచ్చినాయి యాసంగి అయిపోయింది మరి వానాకాలం అయిపోతుంది మళ్ళీ యాసంగికి వచ్చే పరిస్థితి వచ్చింది కానీ రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ధాన్యం కొనుగోలు లేదు మరి బోనస్ లేదు మరి ఈ విధంగా ఏదీ లేనటువంటి కాంగ్రెస్ గెలిపించుకొని ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు కనుక నేను ఒకటే
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా 24 గంటల అవకాశం ఇస్తున్నాం 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు మరి ప్రారంభం చేయాలి రైస్ మిల్లులను కేటాయించాలి మరి ఇక్కడ గన్ని బ్యాగులు లేవని అదే విధంగా కాంట కూడా లేదని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది గనుక ఒక ఇత్తు కూడా ఇప్పటివరకు కొనలేదు ఒక ధాన్య గింజ కూడా ఇప్పటివరకు కొనలేదని చెప్పి రైతులు వారి యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది కనుక వెంటనే రైతుల పక్షాన ఈ యొక్క ధాన్యాన్ని 24 గంటల లోపు కొనకపోతే